ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సారా వ్యతిరేక ఉద్యమం. ఆడవాళ్ళు ఏకమయ్యి సారాయికి వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అనేది చూద్దాం. యాంటీ ఎరాక్ మూమెంట్, ఏ ఉమెన్స్ మూమెంట్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఇది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామము దూబగుంట. ఈ దూబగుంటలోనే సారాయికి వ్యతిరేక ఉద్యమం అనేది మొదలైంది. దూబగుంట రోసమ్మ సారాయి వ్యతిరేక ఉద్యమ సారథి. నెల్లూరు జిల్లా కనిగిరి మండలంలో దూబగుంట అనే ఒక కుగ్రామంలో పుట్టింది. ఈమె అసలు పేరు ఒంతినేని రోసమ్మ. తన స్వగ్రామం దూబగుంట నుండి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం వెలుగుల విస్తరించటంతో ఆమె పేరు దూబగుంట రోసమ్మగా స్థిరపడింది. ఈమెకి ఇద్దరు కొడుకులు. భర్త చనిపోవటంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారు ప్రయోజకులు కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ కొడుకులిద్దరూ సారాయికి బానిసలవ్వటంతో ఆమె కలలన్నీ కల్లాలయ్యాయి. అక్షర జ్ఞానంలో పూర్తిగా వెనుకబడిన దూబగుంట గ్రామంలో మహిళలకు రాత్రిపూట బడులు నిర్వహించేవారు. ఆ సమయంలో పగలంతా కూలి పని చేసుకుని సాయంత్రం భర్త పిల్లలకు అన్నం వండి పెట్టి పరుగు పరుగున అక్షర కేంద్రానికి వచ్చి అక్షర మహిళల కన్నీటి గాథల్ని విని రోసమ్మ కరిగిపోయేవారు. 1992లో వయోజన విద్యా కార్యక్రమ సిబ్బంది పైన తాగి ఉన్న ఇద్దరు గ్రామస్తులు దాడి చేశారు. గ్రామీణ స్త్రీలు తాగి వచ్చే భర్త నుండి రెండు సమస్యలను ఎదుర్కొంటారు. ఒకటిది సంపాదించిందంతా తాగి తగలేయటం, రెండవది తమ భార్యల్ని కొట్టడం. అక్షర ద్వీపం కార్యక్రమంలో తాను చదివిన సీతమ్మ కథ ద్వారా స్ఫూర్తి పొంది సారా వ్యతిరేక ఉద్యమానికి నడుం బిగించింది. గ్రామంలో తనకు తోడు వచ్చిన 10 మంది మహిళలతో ఉద్యమాన్ని ప్రారంభించిన రోసమ్మ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరింపజేసింది. రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది. దాదాపు 3 దశాబ్దాల పాటు సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖులు మహిళలు మద్దతు లభించటంతో ఈమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సారాయికి వ్యతిరేకంగా ఉద్యమించింది. ఉద్యమం దూబగుంట నుంచి నెల్లూరు జిల్లా మొత్తం పాకి ఇతర జిల్లాలకు చేరి మహోద్యమంగా మారింది. 1991 ఏప్రిల్ 20వ తేదీన రోసమ్మ నాయకత్వంలో పరుగులు మహిళలు గ్రామానికి వచ్చిన కళ్ళు వ్యాన్ను అడ్డుకున్నారు. దుకాణాల వద్దకు వెళ్ళి కళ్ళు విక్రయించడానికి వీలు లేదని కరాఖండిగా చెప్పారు. దుకాణాలను తెరవనియ్యలేదు. 1992లో సారా వేలం పాటను కూడా అడ్డుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలు తమ గ్రామాల్లో సారాయి వేలం పాటను నిలిపివేయాలని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వేలం పాటను 6 సార్లు వాయిదా వేసి చివరికి కలెక్టర్ వేలం పాటను రద్దు చేశాడు. అక్టోబర్ 1, 1993 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి సారాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటు సారాతో పాటు మద్యాన్ని కూడా నిషేధించాలి అనేటువంటి ఉద్యమం ఊపందుకుంది. మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఆనాటి విపక్షత నేత ఎన్టీ రామారావు హృదయాన్ని కదిలించింది. 1994 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఇది ఎన్నికల నినాదమైంది. ఆయన గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధంపై తొలి సంతకం చేశాడు. ఉద్యమం సఫలం కావటంతో రాష్ట్ర మహిళలకు రోసమ్మ ఆదర్శ మహిళగా మారింది. ఆమె తన 93వ ఏట అనారోగ్యంతో బాధపడుతూ 2016 ఆగస్టులో మృతి చెందారు. 1996లో మద్యంపై నిషేధాన్ని రాష్ట్రంలో ఎత్తివేశారు. ఈరోజు పరిస్థితి మళ్ళీ మారిపోయింది. సారాయి అంగళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి. ఇటువంటి ఉద్యమాల విజయాలు చిరకాలం కొనసాగాలంటే నిరంతరం నిఘు కార్యాచరణ ఉండాలన్నది అర్థమవుతుంది.